మనం ఇప్పుడు చూడబోతున్న టాపిక్ ఏంటంటే డేటా లింక్ లేయర్ లోపల ఉన్న కొన్ని ప్రోటోకాల్స్ గురించి చూడబోతున్నాం. ఇప్పుడు అవేంటంటే హెచ్డిఎల్సి అండ్ పీపీ ప్రోటోకాల్ గురించి చూడబోతున్నాం. ఫస్ట్ మనం హెచ్డిఎల్సి ప్రోటోకాల్ గురించి చూద్దాం. ఇప్పుడు హెచ్డిఎల్సి అంటే ఏంటి? హై లెవెల్ డేటా లింక్ కంట్రోల్. ఇప్పుడు మనకి డేటా లింక్ అంటే ఏంటో తెలుసు కదా, ఓఎస్ఎల్ లేయర్లో చదివినాం. డేటా అవి ఫ్రేమ్స్ని కన్వర్ట్ చేసి డేటా ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నమాట. అది డేటా లింక్లో పని. సో ఇది డేటా లింక్లో బిట్ ఓరియంటెడ్, బైట్ ఓరియంటెడ్, పాయింట్ టు పాయింట్ మల్టీ పాయింట్ ఇలాంటి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో ఆ వేరియేషన్స్ని చూపించేదే ప్రోటోకాల్స్ అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే హెచ్డిఎల్సి ఈ ప్రోటోకాల్ ఏంటంటే, ఇప్పుడు అదే ఇప్పుడు ఫ్రేమ్స్కి కన్వర్ట్ చేసి కమ్యూనికేషన్ యూజ్ చేస్తారు అన్నమాట. రాసింది చూడు, హెచ్డిఎల్సి గ్రూప్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఆఫ్ ద డేటా లింక్ లేయర్ ఫర్ ట్రాన్స్మిటింగ్ డేటా బిట్వీన్ నెట్వర్క్ పాయింట్స్ ఆర్ నోడ్స్. సిన్స్ ఇట్ ఈస్ అ డేటా లింక్ ప్రోటోకాల్, డేటా ఇస్ ఆర్గనైజ్ ఇన్ టు ఫ్రేమ్స్. ఆ ఫ్రేమ్ ఇస్ ట్రాన్స్మిటెడ్ వియా ద నెట్వర్క్ టు ద డెస్టినేషన్ దట్ వెరిఫైస్ ఇట్ సక్సెస్ఫుల్ అరైవల్. చెప్పగా డేటాని ఫ్రేమ్స్ కన్వర్ట్ చేసి నెట్వర్క్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట, డెస్టినేషన్కి సెండ్ చేస్తారు. ఇది హెచ్డిఎల్సిలో ఉన్న పని. సో ఏంటంటే హెచ్డిఎల్సి ఏంటంటే ఇది బిట్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ అన్నమాట. సో దీంట్లో బిట్ అంటే ఏంటి? 0 and 1 కదా. సో దీంట్లో పాయింట్ టు పాయింట్ మల్టీ పాయింట్ రెండు ఉన్నాయి, రెండు టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటాయి. సరే ఫస్ట్ ఇది పాయింట్ టు పాయింట్ ఏంటంటే తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ ట్రాన్స్ఫరింగ్ మోడ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఇప్పుడు డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎలా కమాండ్ చెప్తుంది, దానికి ఎట్లా రెస్పాన్స్ అవుతున్నాయి వేరే సిస్టమ్స్, అవన్నీ మనం దీంట్లో చూద్దాం. ఫస్ట్ వన్ రెండు ఉన్నాయి అన్నమాట దీంట్లో, నార్మల్ రెస్పాన్స్ మోడ్, ఏసింక్రనస్ బ్యాలెన్స్ మోడ్. ఇప్పుడు నార్మల్ రెస్పాన్స్ మోడ్ అంటే ఒక ప్రైమరీ స్టేషన్ ఉంటుంది, ఒక సెకండరీ స్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రైమరీ స్టేషన్ నుంచి నువ్వు కమాండ్ సెండ్ చేస్తావు, సెకండరీ స్టేషన్స్ నుంచి నీకు ఆ కమాండ్కి రెస్పాన్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు క్లాస్ అనుకో, క్లాస్ 30 మంది ఉన్నారు. ఇప్పుడు క్లాస్ ఒక టీచరు ఒక స్టూడెంట్కి లేపి పాయింట్ అవుట్ చేసి ఆ పాయింట్ అవుట్ చేసిన స్టూడెంట్కి కమాండ్ చెప్తారన్నమాట. ఆ కమాండ్కి ఆ స్టూడెంట్ రెస్పాండ్ చేస్తారు. అది పాయింట్ టు పాయింట్ చూడండి, పిక్చర్లో ఉంది చూడండి. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఒక ప్రైమరీ స్టేషన్ నుంచి కమాండ్ పంపిస్తే సెకండరీ స్టేషన్ నుంచి రెస్పాన్స్ వస్తాయి అన్నమాట. అది పాయింట్ టు పాయింట్. ఇప్పుడు ఆ సార్ ఆ కొన్ని పాయింట్ అవుట్ చేయకుండా ఓపెన్గా అడిగిండు, ఓపెన్గా అడిగితే ఒక 10 మంది అయినా రెస్పాన్స్ ఇస్తారు. సో ఆ సార్ ఏమో ప్రైమరీ స్టేషన్ అనమాట. సో ఆ ప్రైమరీ స్టేషన్ కమాండ్ చెప్తుంటే ఓ మల్టిపుల్ సెకండరీ స్టేషన్స్ నుంచి మనకి రెస్పాన్స్ వస్తాయన్నమాట. అది మల్టీ పాయింట్ కమ్యూనికేషన్ అనమాట. సో అర్థమైంది అనుకుంటే పాయింట్ టు పాయింట్ మల్టీ పాయింట్ కమ్యూనికేషన్. ఇది నార్మల్ రెస్పాన్స్ మోడ్. నెక్స్ట్ ఏంటంటే ఏసింక్రనస్ బ్యాలెన్స్ మోడ్. ఇది ఏసింక్రనస్ బ్యాలెన్స్ మోడ్. ఇప్పుడు నార్మల్ రెస్పాన్స్ మోడ్లో ప్రైమరీ స్టేషన్స్ సెకండరీ స్టేషన్స్ రెండు ఉంటాయి, కానీ ఏసింక్రనస్ బ్యాలెన్స్ మోడ్లో ఆ ప్రైమరీ అని సెకండరీ అని ఏం లేదు, రెండు స్టేషన్స్ ఉంటాయి. ప్లస్ ఏంటంటే పాయింట్ టు పాయింట్ అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి వచ్చి తో మాత్రమే మాట్లాడగలం. సో ఇక రెండు స్టేషన్స్ ఉంటాయి, ఆ రెండు స్టేషన్లు ఒక స్టేషన్ కమాండ్ సెండ్ చేయగలదు, రెస్పాన్స్ చేయగలదు. సో అది ఏసింక్రనస్ బ్యాలెన్స్ మోడ్ అనమాట. పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది ట్రాన్స్ఫరింగ్ మోడ్స్ అనమాట. ఇప్పుడు నార్మల్గా మనం ఫ్రేమ్స్ అంటాం. ఇప్పుడు ఫ్రేమ్స్లో అది ఎట్లా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, లోపల ఫ్రేమ్స్ లోపల ఏమేమి ఉంటాయి అవన్నీ చూద్దాం. ఒకసారి స్ట్రక్చర్ చూస్తే ఫ్లాగ్, హడ్రస్, కంట్రోల్, పేలోడ్, ఎఫ్సిఎస్, ఫ్లాగ్, ఇది స్ట్రక్చర్. సో మనం ఫ్లాగ్ గురించి చూసుకుంటే ఫ్లాగ్ ఏంటంటే 8-bit సీక్వెన్స్ అనమాట. ఇది బిగినింగ్లో, ఇప్పుడు నువ్వు ఫ్రేమ్లో చూస్తే స్టార్టింగ్లో ఉంటుంది, ఎండింగ్లోనూ ఉంటుంది. సో ఫ్లాగ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫ్లాగ్ ఏంటంటే ఇది 8-bit అనమాట. 8-bit అంటే ఇది ఫిక్స్డ్ వాల్యూ ఒకటి ఉంటుంది, స్టార్టింగ్లో 0, ఎండింగ్లో 0, మధ్యలో 1 అని ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూవే ఫ్లాగ్ కాన్స్టెంట్ వాల్యూ. ఇది స్టార్టింగ్లో ఉంటుంది, ఎండింగ్లో ఉంటుంది అనమాట ఫ్రేమ్స్లో. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అడ్రస్. అడ్రస్ ఏంటంటే ఇప్పుడు ప్రైమరీ స్టేషన్ సెకండరీ స్టేషన్ రెండు ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు ప్రైమరీ స్టేషన్ నుంచి సెకండరీ స్టేషన్కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు ఆ సెకండరీ స్టేషన్లో లోపల ఉన్న అడ్రస్ ప్రైమరీ స్టేషన్లో స్టోర్ అవుతుంది అనమాట. ప్రైమరీ స్టేషన్లో ఉన్న ఫ్రేమ్స్లో స్టోర్ అవుతుంది అనమాట. ఒకవేళ నువ్వు సెకండరీ స్టేషన్ నుంచి ప్రైమరీ స్టేషన్కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ప్రైమరీ స్టేషన్ ఉన్న అడ్రస్ ఆ సెకండరీ స్టేషన్ లోపల ఉన్న ఫ్రేమ్స్కి స్టోర్ అవుతుంది అనమాట. ఇది అడ్రస్ అనమాట. దీంట్లో ఇది 1 byte 1 bit కాదమ్మా, బైట్ 1 byte. 1 byte అంటే ఏంటి, 8 bits. 1 byte నుంచి సెవెరల్ బైట్స్, ఎన్ని బైట్స్ అయినా ఉండొచ్చు. ఇది అడ్రస్ అనమాట. కంట్రోల్, ఇది కంట్రోల్ ఏంటంటే ఇప్పుడు ఎర్రర్స్ ఉంటాయి చూడండి,
ఆ ఎర్రర్స్ అన్నీ స్టోర్ చేసుకునేది కంట్రోల్ అన్నమాట. ఇది 1 or 2 bytes ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పేలోడ్. పేలోడ్ అంటే ఇప్పుడు డేటా ఉంటుంది, డేటా ట్రాన్స్మిట్ చేస్తుంటావు కదా, ఆ డేటా ఏం డేటా సెండ్ చేస్తున్నావు అని ఒక స్టోరేజ్ ఉంటాయి కదా, ఆ స్టోరేజ్ పేలోడ్ అనమాట. నువ్వు సెండ్ చేసే డేటా అన్నీ ఈ పేలోడ్లో స్టోర్ అయి ఉంటుంది. ఇది ఎంత నువ్వు చాలా డేటా పంపించానుకో దీని సైజ్ పెద్ద ఉంటుంది, కొన్ని డేటా పంపించానుకో దీని సైజ్ చిన్న ఉంటుంది, ఆ సైజ్ నుంచి వేరే అవుతుంటుంది అనమాట పేలోడ్. నెక్స్ట్ ఎఫ్సిఎస్. ఎఫ్సిఎస్ ఏంటంటే ఫ్రేమ్ చెక్ సీక్వెన్స్. ఈ ఫ్రేమ్ చెక్ సీక్వెన్స్ ఏం చేస్తుందంటే ఎర్రర్స్ ఉంటాయి కదా అవి డిటెక్ట్ చేస్తుంటాయి అనమాట. కంట్రోల్ ఎర్రర్స్ స్టోర్ చేసుకుంటాయి, ఎఫ్సిఎస్ ఎర్రర్ని డిటెక్ట్ చేస్తుంటాయి. అది దేంతో డిటెక్ట్ చేస్తున్నాయంటే సిఆర్సి సైక్లిక్ రిడెండెన్సీ కోడ్ అని ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ద్వారా ఆ ఎర్రర్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇది హెచ్డిఎల్సి అనమాట. నెక్స్ట్ మనం ఫ్రేమ్స్ గురించి చూద్దాం. పీపీపీ గురించి చూద్దాం. ఈ పీపీపీ అంటే ఏంటంటే పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్. ఇప్పుడు అక్కడ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ గురించి చదివా కదా, మరి ఇదేంటంటే అది వేరు, అది కమ్యూనికేషన్, ఇది ప్రోటోకాల్. ఇప్పుడు పాయింట్ టు పాయింట్ అదే సేమ్. ఇప్పుడు పాయింట్ టు పాయింట్ అంటే ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్తో మాట్లాడగలం అనమాట. కానీ ఇది హెచ్డిఎల్సితో కంపేర్ చేసేటప్పుడు హెచ్డిఎల్సిలో హోస్ట్ అని ఒకరు ఉంటాడు. ఆ హోస్ట్ ఇప్పుడు మనం గూగుల్ మీట్ యూస్ చేసేటప్పుడు ఒక హోస్ట్ అని ఒకరు ఉంటాడు. హోస్ట్ ఎంతమందిని యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ పీపీపీ అట్లా కదా, దానికి దీంట్లో హోస్ట్ అని ఒకరు ఉండడు, ఓన్లీ ఇద్దరు మాత్రం ఉంటాడు. ఒక్కోటి నుంచి డేటా ట్రాన్స్ఫర్, ఇంకోటి నుంచి రిసీవింగ్, ఇద్దరు మాత్రం ఉంటారు అనమాట. ఇది పీపీపీలో అందుకే దీని పేరు పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్ అని వచ్చింది అనమాట. సో హెచ్డిఎల్సి కంపేర్ చేసి చాలా స్ట్రాంగ్, ఎందుకు ప్రొటెక్షన్ దానికి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ప్లస్ నార్మల్గా ఇది ఎక్కడ యూస్ చేస్తారంటే మనం ఇంటర్నెట్ లింక్స్ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇది మీకు తప్పించి ఇంకెవరికైనా తెలుస్తుందా? తెలియదు, అది మీకు మాత్రమే తెలుస్తుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ యూస్ చేస్తారు అనమాట. అని హెచ్డిఎల్సి ఎక్కడెక్కడ యూస్ చేస్తారు, ఈ వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఇక ఇవన్నీ చోట్ల హెచ్డిఎల్సి యూస్ చేస్తారనమాట. సో ఈ పీపీపీ ఏంటంటే వ్యాన్ ప్రోటోకాల్ అనమాట. స్వాన్ అంటే ఏంటి, బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్. నువ్వు వాళ్ళు ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఓన్లీ ఇద్దరు రూటర్స్ మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి, ఇంకెన్ని వేరే ఎవరు కనెక్ట్ చేసుకోలేదు. ప్లస్ ఏంటంటే ఓన్లీ 1 to 1 ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్ కాబట్టి దీని స్పీడ్ కూడా మస్తు ఎక్కువ ఉంటుంది. నార్మల్గా కమ్యూనికేషన్ వదిలేస్తే దీని స్పీడ్ మస్తు ఎక్కువ ఉంటుంది. హెచ్డిఎల్సీలో దీనికి అంత స్పీడ్ ఉంటుంది, ఎందుకంటే పోస్ట్ నుంచి 30-40 మంది దాని ఎన్ని ఎంతమంది వస్తారో దానికి తగ్గట్టు స్పీడ్ కొంచెం రెడ్యూస్ అవుతుంటుంది అనమాట. అండ్ పీపీపీలో అట్లా కాదు, హెవీ స్పీడ్ ఒక కాన్స్టెంట్ స్పీడ్లో ఉంటుంది అనమాట. సరే నెక్స్ట్ దీనికి పీపీపీలో ఫ్రేమ్స్. ఇప్పుడు హెచ్డిఎల్సీలో ఫ్రేమ్స్ చూసారు, ఆ ఫ్రేమ్స్లో ఏమేమి ఉన్నాయి, ఫ్లాగ్, అడ్రస్, కంట్రోలు, పేలోడు, ఎఫ్సిఎస్ అవన్నీ ఉన్నాయి. దీంట్లో కూడా అవే ఉంటాయి, కానీ కొంచెం డిఫర్ అవుతుంటాయి అనమాట. హెచ్డిఎల్సీలో ఉన్న ఫ్రేమ్స్కి దీంట్లో ఉన్న ఫ్రేమ్స్కి కొంచెం డిఫర్ అవుతాయి అనమాట. ఫ్లాగ్ అదే, దాంట్లో ఎట్లా ఉంది, దీంట్లో అట్లనే జస్ట్ 1x8 bit ద ఫిక్స్డ్ కోడ్, అది బిగినింగ్లో ఉంటుంది, ఎండ్లో ఉంటుంది. కానీ అడ్రస్ ఏంటంటే దాంట్లో అడ్రస్ వేరే అవుతుంటాయి అనమాట. అడ్రస్ సైజ్ ఇప్పుడు ప్రైమరీ స్టేషన్, సెకండరీ స్టేషన్ అట్లా అడ్రస్ ఏవవుతుంటాయి. దీంట్లో అట్లా కాదు, అడ్రస్ ఫిక్స్డ్ అడ్రస్ అని ఒకటి ఉంటుంది, 8 bytes ఉంటాయి. అది ఫిక్స్డ్ కాన్స్టెంట్ అడ్రస్ అనమాట, ఎందుకంటే ఓన్లీ ఒక్కరితో పంపిస్తారు కదా, ఒక్కరికి అది పంపిస్తుంది, ఎంతమందికి పంపిస్తారు. అని హెచ్డిఎస్ అట్లా కాదు కదా, మల్టీ పాయింట్ కమ్యూనికేషన్లో మల్టిపుల్ స్టేషన్స్ పంపించుకోవచ్చు కదా డేటా. కాబట్టి దాంట్లో వేరే అవుతుంటాయి సైజు, దీంట్లో ఇది ఫిక్స్డ్ అనమాట. కంట్రోల్ కూడా ఒకటే వాల్యూ ఉంటుంది, ఫిక్స్డ్ వాల్యూ, 2 ones or 0s, వేరే దీనికి తప్పించి వేరే వాల్యూ ఉంటుంది. ప్రోటోకాల్, దీంట్లో కొత్తగా ప్రోటోకాల్ ఉంది, దాంట్లో ప్రోటోకాల్ అని లేదు. సేమ్ ప్రోటోకాల్ ఏంటంటే ఇప్పుడు నువ్వు పంపించే డేటా ఏ టైప్ ఫార్మాట్లో ఉంది అని చూసుకునేది ప్రోటోకాల్ అనమాట. పేలోడ్, చెప్పాను కదా పేలోడ్ డేటా, మనం పంపించే డేటా స్టోర్ చేసుకోవడానికి. కానీ హెచ్డిఎల్సిలో నువ్వు పేలోడ్ సైజు వేరే అవుతుంటాయి, నువ్వు పంపించే డేటా బట్టి, నువ్వు ఎంత డేటా పంపించుకోవచ్చు కాబట్టి దాని సైజు వేరే అవుతుంటాయి. అని దీంట్లో పీపీపీలో డేటా సైజు ఓన్లీ 1500 bytes మాత్రమే, దీని మించి నువ్వు డేటా సెండ్ చేయరాదు. అది పేలోడ్ అంటే. నెక్స్ట్ ఎఫ్సిఎస్, చెప్పాను కదా ఎఫ్సిఎస్, ఎఫ్సిఎస్ ఏంటంటే సిఆర్సి కోడ్ యూస్ చేసి ఎర్రర్స్ డిటెక్ట్ చేయడం, ఇది ఎఫ్సిఎస్సి. నెక్స్ట్ మనం హెచ్డిఎల్సి అండ్ పీపీపీ డిఫరెన్స్ చూస్తే చూడండి, హెచ్డిఎల్సి ఇస్ అ గ్రూప్ ఆఫ్ ప్రోటోకాల్ ఆర్ రూల్స్ ఫర్ ట్రాన్స్మిటింగ్ డేటా బిట్వీన్ నెట్వర్క్ పాయింట్స్.
PPP is a TCP/IP protocol that is used to connect one computer system to another. It is bit oriented, it is byte oriented. It supports point to point and multi point. It supports only point to point. అర్థమైంది అనుకుంటా హెచ్డిఎల్సి అండ్ పిపిపి. ఒకవేళ మీకు ఏదో డౌట్ ఉంటే కీలక కింద కమెంట్ బాక్స్ వేయండి, లేకపోతే డిస్క్రిప్షన్ నంబర్ ఉంటే దాంట్లో పై మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.